கண்டேன் கமல மலர் பாதம் காண்டலுமே வெண்டியொழிந்த வினையாயினவெல்லாம் தொண்டே செய்தென்றும் தோழது வழியொழுக பண்டே பரமன் பணித்த பணி வகையே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிரதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சரகோபவாக்மயம் சஹஸ்ரசாகோபனிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். நம்மாழ்வார் மனக்கு அனுகிரகின்சின பிரபந்தமுலோ திருவாய்மொழி சாமவேதசாரம் மனக்கு பிரபத்தி மார்க்கான்னி சூப்பிச்சடானிக்கு பிரபன்னஜன கூட்டஸ்துலைன நம்மாழ்வார் ஆழ்வார் திருநகரிலோ அவதரிஞ்சி திவ்யதேச பகவந்துலந்தரினி மங்களாசாசனம் சேசி మనకు అందులో భక్తి మార్గాన్ని మనకు బోధించి భగవంతుడే మనకు గతి అన్నట్టుగా మనకు ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. అటువంటి తిరువాయుమొళిలో మనం ఈరోజు 10వ శతకం 4వ దశకంలో 9వ పాసురం చూడబోతున్నాం. ఆ పాసురం కండేన్ కమల మలర్పాదం కాండలుమే విండే ఒళింద వినయాయినయెల్లాం తొండే సైదు ఎండ్రుం తొళుదు వళియొళుగ పండే పరమన్ పనిత్త పని వగయే అని భగవంతునికి ఎప్పుడూ కైంకర్యమే చెయ్యాలి అనేది ఇక్కడ తాత్పర్యంగా ఆళ్వారు చెప్తున్నారు. ఎలా నిత్యసూరులు భగవంతునికి ఏ కాలము కైంకర్యం చేస్తున్నారో అలాగే మనం కైంకర్యం చేయాలి. ఎప్పుడు అటువంటి భగవంతుని యొక్క తిరుపాదాలను ఎప్పుడు నేను పట్టుకున్నాను అప్పుడే నా యొక్క పాపం మొత్తం పోయింది అని చెప్పి ఈ యొక్క పాసుర మంగళాశాసనాన్ని భగవంతునికి చేస్తున్నారు. ఈ యొక్క ప్రతిపదార్థం చూస్తే తొండే సైదు, తొండే అంటే భగవంతునికి కైంకర్యం. అది ఎటువంటి కైంకర్యం అన్నా కూడా పర్వాలేదు, కానీ భగవంతుడు మనకు ఎప్పుడు కైంకర్యాన్ని అనుగ్రహించాలి అని కులశేఖరాళ్ళు వారు చెప్పినప్పుడు ఎన్బెరుమాన్ పొన్మలై లేదేను మావేనే అని తిరుమలలో ఎలాగో ఉండి నేను ఉంటే కూడా చాలు, అక్కడ ఒక మనిషిగానే ఉండాలి, ఏదో ఒక జంతువుగా ఉన్నా కూడా మన చెవులో ఎప్పుడూ భగవంతుని యొక్క తిరునామాలు వినబడుతూ ఉంటుంది కదా. ఒక చెట్టుగా ఉన్నా కూడా భగవంతుడు అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు నేను అక్కడ దర్శనం చేసుకోవచ్చు కదా అని ఎలాగన్నా నేను అక్కడ తిరుమలలో ఉంటే చాలు అని కోరుకుంటున్నారు. అక్కడ ఒక రాయిగా ఉన్నా కూడా భక్తులు అక్కడ వస్తారు కదా అనేది ఆళ్వారు అలా మంగళాశాసనం చేస్తున్నారు. అలా ఎప్పుడూ భగవంతునికి కైంకర్యమే మన ఈ యొక్క జీవితం, ఎందుకంటే మనకు కైంకర్యం చేయడానికే. స్వామి దేశికులు చెప్పేటప్పుడు కూడా మనం ఎందుకు నిద్రపోతున్నాం అంటే కూడా అది కూడా కైంకర్యమే అంటున్నారు. ఎందుకు అంటే మనం నిద్రపోతేనే కదా మర్నాడు మళ్ళా గుడికి వెళ్ళి మనం మంచిగా, ఇప్పుడు వాహనం మొయ్యాలన్నా కూడా మనకు శక్తి రావాలి, అప్పుడు మంచిగా నిద్రపోవాలి, భోజనం చేసినా కూడా భగవంతుని కైంకర్యం కోసమే అని మనం ఏది తినకపోతే మనకు మంచి ఆరోగ్యం ఉండదు కదా. అటువంటి మనం ఏది మన కోసం చేసినా కూడా అది భగవంతుని కైంకర్యార్థమే చేయాలి, అప్పుడు మనం బాగా ఉండి భగవంతునికి ఎల్లప్పుడూ కైంకర్యం చేయాలి అని అలా అనుకొని అంతా భగవదర్పణం అని చేసేదే కైంకర్యం. అది ఎటువంటి కైంకర్యం అన్నా కూడా పర్వాలేదు. కైంకర్యంలో భగవంతుడు భేదం చూడట్లేదు, ఇది గొప్ప ఇది లేదు అని. ఎవరు తన గుడి ముందర వచ్చి ముగ్గు వేసినా కూడా, అక్కడ అంతా వాతావరణాన్ని మంచి చేసినా కూడా, ఏదన్నా చూసినా కూడా కైంకర్యమే. అటువంటి కైంకర్యం తొండే సైదు అని ఎండ్రుం తొళుదు వళియొళుగ అని ఎల్లప్పుడూ భగవంతుని ఆశ్రయించి అది భగవంతుని చెప్పినట్టుగానే ఆయన మనకు బోధించినట్టుగానే మనం ఉండాలి అని పండేన్, అప్పుడు కృష్ణావతారంలో ముందు భగవంతుడు మనకు అనుగ్రహించాడు కదా పరమన్ పణిత్త, ఆ సర్వేశ్వరుడు మన కోసం సాధించిన భగవద్గీతలో పని వళియొళుగ అనే ఆ చర్మశ్లోకం, ఆ చర్మశ్లోకంలో భగవంతుడు ముందుగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం అంతా చెప్పారు. ఆ యోగం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఎలా ఉండాలి అని. కానీ ఈ కలియుగంలో అది చాలా కష్టంగా ఉంది. స్వధర్మం అనేది మనం చేయగలుగుతామా? వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన ధర్మాన్ని మనం ఇప్పుడు ఎవరూ చేయట్లేదు. అందరూ ఉద్యోగం, డబ్బు సంపాదించాలి, అలా కష్టమైపోతుంది. అది కూడా మనం ఆశపడి చేయకపోయినా కూడా ఈ కాలం అలా ఉంది, ఎవరికి ఏం చేయాలి, డబ్బు లేకుండా మనం ఏం చేయలేకపోతున్నాం కదా అనే దానికి మనం అలా మారిపోతూ ఉంటున్నాం. ఈ లౌకిక లోకానికి వెళ్ళి ఆ భగవంతుని కైంకర్యాన్ని మనం మర్చిపోయేటప్పుడు అటువంటి వాళ్లకు, ఆ భక్తి యోగాన్ని చేయలేని వాళ్ళు ఎలా భగవంతుని యొక్క మోక్షాన్ని పొందగలుగుతారు? చాలా కష్టం. అందుకే భగవంతుడు
ఎవరొకరు సర్వధర్మాన్ పరిధ్యశ్చ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని సర్వధర్మాన్ని వదిలినా కూడా వాళ్ళ వల్ల చేయలేకపోయినా కూడా వాళ్ళు దాన్ని ఒప్పుకొని ఎవరొకరు నా చరణం భగవంతుని యొక్క చరణం అని వచ్చి అక్కడ శరణాగతి చేస్తారో వాళ్ళ యొక్క పాపాలనంతా వెలగించి వాళ్ళకు మోక్షాన్ని నేను ఇస్తాను అని భగవద్గీతలో చర్మశ్లోకంలో చెప్పారు. కాబట్టి ఆయన మనకు అనుగ్రహించిన అటువంటి గీతార్థం దాన్ని తెలుసుకుని ఆ యొక్క పాదాన్ని మనం పరుచుకోవడమే ప్రాప్యం, అదే భక్తి యోగానికి ప్రాప్యం అని చెప్తున్నారు. కండేన్ సేవించి ఆ యొక్క తిరుపాదాలని సేవించాలని నేను వచ్చాను మోక్షాన్ని పొందడానికి, కానీ ఆ తిరుపాదాలని చూసిన వెంటనే కూడా కాండలుమే చూసిన వెంటనే వినయాయిన ఎల్లాం అని నా యొక్క సకల పాపం మొత్తం అక్కడే పోయింది అని ఇక్కడ అహమస్మ్యపరాధ చక్రవర్తి అని స్వామి దేశికులు దయాశతకంలో చెప్తున్నారు. అపరాధం అంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే నా దగ్గర నేర్చుకోవాలనేది స్వామి దేశికులు అలా చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎన్నో అపరాధాలు చేస్తున్నాం, ఆ అపరాధాలు చేసి 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 ఎంతో ఒక ఏనుగులాగా అయింది మన పాపాలు మొత్తం. ఏ ఒక్క గుడికి వెళ్ళినా కూడా మన పెద్దలు ఏమంటారంటే భగవంతునికి ఏదైనా నైవేద్యము ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, కానీ తిరుమలకి మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఏమి చేతిలో మనం ఏమి తీసుకువెళ్ళం, ఎందుకు అంటే మనం ఇన్ని పాపాలు చేశాం కదా ఆ పాపాన్నే భగవంతునికి ఇవ్వాలంట, ఆయన మొత్తం ఆ పాపాన్ని తొలగిస్తారు అని. అటువంటి ఆ భక్తి మనకు ఉండాలి. మనని చూసిన వెంటనే భగవంతుని యొక్క తిరుపాదాలని చూసిన వెంటనేనే మన పాపాలను మొత్తం పోగొడతాడని, జన్మ జన్మలుగా మనం పాపాలు చేశాం అందుకే భగవంతుడు ఈ యొక్క జన్మను మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆ ముందు చేసిన పాపాలని మొత్తం పోగొట్టి మంచిది చేయాలని. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా ఇంకా పాపాలు చేసి ఇంకా పల జన్మలు, అంటే ఈ యొక్క శరీరం మనం ఎలా అంటే ఈ వచ్చే జన్మలో మనకి ఏ శరీరం ఉంటుంది అంటే తన యొక్క పుణ్య పాపాలు వల్ల. ఎలా ఈ యొక్క శరీరం ఏంటంటే మన బట్టల్లాగా, దీపావళికి మనం కొత్త బట్టలు కొనుక్కుంటాం, చినిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, అలాగే వయసు అయ్యేసరికి శరీరం చీల్చిపోతుంది మనం మరణిస్తాం. దాని తర్వాత వచ్చే జన్మలో ఎలా అంటే మంచి పుణ్యం చేసిన వాళ్ళు ఇలా మంచి చోట మనుషులుగా అక్కడ పుడతారు, ఏదో మంచి పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు ఏమవుతారంటే ఒక జంతువుగానో అడవిలోనో ఎలాగో ఉండిపోతారు. అలా వాళ్ళు మంచిది చేసి చేసి మనకు దొరకగా దుర్లభం మానుషం జన్మ అని ఈ యొక్క మనుష్య జన్మ మనకు దొరికింది. అటువంటి ఈ జన్మలో అయినా భగవంతునికి కైంకర్యం చేయాలి అనేది రావాలి కదా. ఇంకలో కూడా మనం ఇప్పుడు చేయాలనుకున్నా కూడా వచ్చే జన్మలో మనం ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఎప్పుడూ భగవంతుని యొక్క చరణాన్ని పట్టుకొని ఎప్పుడూ ఎల్లప్పుడూ నిత్యసూరులాగా మనకు కైంకర్యమే ఉండాలి అనేదే ఇక్కడ ఆళ్వార్ మనకు చెప్పేది. అప్పుడు మనకు మోక్షం కావాలి అని ఆళ్వార్ అక్కడ భగవంతుని యొక్క చరణాల దగ్గర వెళ్ళినా కూడా చూసిన వెంటనే ఏమైంది అంటే నా యొక్క సర్వ పాపాలను పోయింది అన్నట్టుగా అందరికీ పాపాలని తొలగిస్తాడు భగవంతుడు అని చెప్పేటట్టు ఈ మంగళాశాసనం. స్వామి కురుహైపిరాన్ పిల్లాన్, స్వామి రామానుజాచార్యుల యొక్క జ్ఞానపుత్రులు, తిరుమలై నంబి యొక్క పుత్రులైన ఆ స్వామి మంగళాశాసనం చేసేటప్పుడు ఈ దీనికి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఎన్నై శరణాగతర్ ఉడయ అపేక్షలెల్లాం నానే సైవేన్ ఎండ్రు ఎంబెరుమాన్ పండే అరుళిచ్చేదార్ అని, నాకు ఎవరొచ్చి శరణాగతి అని చేసినా వాళ్లకు నేను ఎప్పుడు వాళ్ళను వదిలిపెట్టను అనేది భగవద్గీతలో భగవాన్ ఆ రోజే మనకు చర్మశ్లోకం ద్వారా చెప్పారు. అలాగే రామాయణంలో చూసినా కూడా శత్రుపక్షం నుంచి వచ్చినా కూడా విభీషుడు రావణుని యొక్క తమ్ముడు విభీషణుడు, అయినా కూడా అక్కడి నుంచి వచ్చి శరణాగతి అని రాముని దగ్గర వచ్చి చేసినప్పుడు వానరులందరూ ఈయన చేర్చుకోకూడదు, ఆయన శత్రు పక్కన నుంచి వచ్చాడు కదా, రాముడు పక్కన నుంచి వచ్చినప్పుడు మనం ఎంతమంది ఉన్నామని తెలుసుకొని యుద్ధానికి ఇక్కడి నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికోసం వచ్చి ఉండొచ్చు కదా అని కొంతమంది చెప్తున్నారు. అలా చాలామంది ఈయన చేర్చుకోవద్దు మనకు ఏదైనా కష్టాలు వస్తుంది అని చెప్తున్నారు. కానీ అప్పుడు కూడా భగవంతుడు శత్రుపక్షం నుంచి వచ్చినా కూడా ధర్మం కోసం ఇక్కడ వచ్చాడు, శరణాగతి అని ఎవరు నన్ను చేశారో వాళ్లకు నేను అనుగ్రహించాలి, అదే నా యొక్క కర్తవ్యం అని భగవంతుడు చెప్పాడు. దానికి ఇంకొకసారి అర్జునుడికి కూడా కృష్ణుడు చెప్పాడు. స్వభావం అనే దానికి కృష్ణుడు వచ్చేసి ఒకరు చాలా పాపం చేశాడు వాళ్ళను రక్షించాడు, అప్పుడు అర్జునుడు వచ్చి అడిగాడు ఇన్ని పాపాలు చేశాడు కదా వీణ్ణి నువ్వు రక్షిస్తున్నావే కారణం ఏంటి అని. వాడు తన యొక్క పాపాలను తెలుసుకొని నాకు శరణాగతి చేశాడు కాబట్టి ఆయన రక్షించాను, అది తప్పు కాదా కృష్ణ అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు తన యొక్క అగ్గి దగ్గర తీసుకెళ్ళి ఇది తాకి చూడు అన్నాడు, తాకితే ఎలా ఉందంటే వేడిగా ఉంది అన్నాడు. దాని తర్వాత యమునా నదికి తీసుకెళ్ళి దీన్ని తాకి చూడు ఎలా ఉంది అన్నాడు, చల్లగా ఉంది. ఎందుకు ఈ నది చల్లగా ఉంది, ఎందుకు అగ్గి వేడిగా ఉంది అన్నాడు. అదేంది అలా అడుగుతున్నావు కృష్ణ, అది దాని యొక్క స్వభావం, అది అలాగే ఉంటుంది కదా, అగ్గి అంటేనే కాలుస్తుంది కాబట్టి అది దాని యొక్క స్వభావం అంటే. అప్పుడు భగవంతుడు చెప్పాడంట, ఎవరు పాపాలు చేసినా తన పాపాన్ని ఒప్పుకొని ఎవరు శరణాగతి నన్ను రక్షించు అని వస్తే వాళ్ళను కాపాడాలనేదే నా యొక్క స్వభావం కాబట్టి అది నేను చేస్తాను అలా అని.
ఎవరన్నా రావణుడే వచ్చి నాకు శరణాగతి చేసినా వాడిని కూడా మన్నించి వదులుతానంటే విభీషణుడు ఇంకా ధర్మాత్మ కదా, వాడిని రక్షించడానికి నాకు ఏంటి అని అక్కడ శ్రీరామచంద్రులు చెప్పినట్టుగా అప్పుడు అలాగే కృష్ణుని ఇక్కడ వచ్చేసి చర్మశ్లోకం భగవద్గీతలో అర్జునునికి చెప్పే ఇదే ఈ యొక్క గొప్పగా ఆ రోజే చెప్పారు కాబట్టి వాళ్ళని రక్షిస్తానని. అటువంటి భగవంతుడి యొక్క అవనుడయ ప్రసాదత్తాలే నిరవధిక భక్తి కారితనమాన సర్వశేష వృత్తియుం సర్వకాలం పన్నలాంబడి అవన్ తిరువడి మలర్గలై కండేన్ అని అటువంటి భగవంతుడు చెప్పిన దానివల్ల ఆయన యొక్క ప్రసాదం వల్ల ఎప్పుడూ కూడా సర్వదేశ సర్వకాల సర్వావస్థోచిత నానావిధ కైంకర్యం అనేది నిత్యసూర్లు చేస్తారంటే సర్వదేశంలో ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏ కాలములో ఉన్నా ఎప్పుడు కూడా భగవంతునికి వాళ్ళు కైంకర్యం చేస్తూనే ఉంటారు. అటువంటి కైంకర్యం ఎప్పుడు మనకు కావాలి. ఇప్పుడు మనం కైంకర్యం గుడిలో చేస్తూ ఉన్నా కూడా మనకు వయసు అయ్యేసరికి మన వల్ల లేచి భగవంతుని గుడికి వెళ్ళేదానికి అవ్వదు. అటువంటి సమయంలో కూడా భగవంతుని స్మరిస్తూ భగవంతుని యొక్క ఉపన్యాసాలు వింటూ భగవంతుని నామసంకీర్తనం చేస్తూ ఎలాగో ఒకటి మనం కైంకర్యం చేస్తూనే ఉండాలి, ఆయన తలుచుకొనే ఉండాలి. అలాంటి కావాలి నిత్యసూర్యులాగా ఉండి కైంకర్యం చేయాలంటే అందుకని శరణాగతి కోసం ఇక్కడ వచ్చాను. అప్పుడు కండవారే ఎనుడయ సమస్త దుఃఖంగళు పోయనే ఎన్గిరార్ అని ఆ భగవంతుని యొక్క తిరుపాదాలను దర్శించిన వెంటనే ఆ క్షణమే ఇంకా కూడా నేను శరణాగతి చేయలేదు ఆయన యొక్క తిరుపాదాలని చూశాను, చూసిన వెంటనే నా జన్మ జన్మలుగా చేసిన అన్ని పాపం మొత్తం తొలగిపోయింది. అటువంటి ఆ చూసిన దానికే అంత గొప్ప అంటే ఆ భగవంతునికి ఎప్పుడూ ఎల్లకాలం మనం కైంకర్యం చేస్తూ ఉంటే ఇంకా ఎంత సంతోషంగా మనం ఉండొచ్చు అనేదే స్వామి ఆళవందార్ చెప్పినట్టు. ఆళవందార్ కూడా ఇదే క్రమంలోనే చెప్తున్నారు, న ధర్మనిష్టోస్మి న చాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణ అరవిందే అకించనోనన్య గతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపత్యే అని స్వామి న ధర్మనిష్టోస్మి నాకు స్వధర్మాలు దాని గురించి ఏమీ తెలియదు నేను ఆ అనుష్ఠాన్ని పాటించట్లేదు నాకు అంత శక్తి లేదు అంత జ్ఞానము లేదు న చాత్మవేది నా యొక్క ఆత్మ అనొకటి ఉంది ఆ ఆత్మ అనుభవం అవన్నీ నాకేమీ తెలియదు న భక్తిమాన్ భక్తి కూడా లేదు భక్తి ఎలా చెయ్యాలో కూడా తెలియదు చెయ్యాలా లేదా అని కూడా తెలియదు అటువంటి వాణ్ణి నేను కానీ నాకొకటే తెలుసు ఏంటంటే త్వచ్చరణారవిందే నీ యొక్క చరణం నీ యొక్క తిరుపాదాలు అక్కడ అకించునుడైన ఏమీ లేని ఒకడు ఏ జ్ఞానము లేని ఏ శక్తి లేని నేను అకించనో నన్య గతి నాకు వేరే గతి ఏంటంటే శరణ్యం త్వత్పాదం నీ యొక్క తిరుపాదాల్లో ప్రపత్తి నువ్వు నన్ను రక్షిస్తావు అనే యొక్క ఇది ఏమీ నాకు ధర్మాలు తెలియకుండా ఉన్నా కూడా నీ యొక్క చరణంలో వచ్చి నిన్ను పట్టుకుంటాను నువ్వు నన్ను రక్షిస్తావు అని శరణం అని అంటున్నారు. శరణాగతికి అంత విలువ ఎక్కువ. భక్తి మార్గం చేస్తేనే మోక్షం అనేది శాస్త్రం చెప్తుంది. భక్తి మార్గం చేయాలంటే చాలా కష్టం, దానికి కూడా అంతిమ స్మృతి కావాలి. అంటే భక్తి మార్గం భగవంతుని ఎప్పుడు ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉన్నా కూడా ఒక క్షణం కూడా వదలకుండా ధ్యానం చేయాలి. అటువంటి సమయంలో ప్రాణం పోయే సమయంలో అప్పుడు అంతిమ కాలంలో కూడా మనకు స్మరణ ఉండాలి. అది మనం భాగవతంలో చూస్తాం, భరతుడు అనే మహారాజు అన్నీ తన రాజ్యాన్ని అన్నీ వదులుకొని భక్తి యోగం చేయాలని అడవికి వచ్చి ఉన్నాడు. అక్కడ ఒక జింక చూసి ఆ జింక తన యొక్క పిల్లను చూసి ఆహా ఇది ఎంత బాగా ఉంది అని చెప్పి దాంతో ఆడుకున్నాడు. అన్నీ తన యొక్క భార్య భర్తలు తన యొక్క పిల్లలు అందరినీ వదిలేసి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఈ జింక మీద ఆశపడ్డాడు. దాని తర్వాత జింక యొక్క తల్లి చనిపోయింది. ఆహా దీన్ని ఎవరో ఎత్తుకుపోతారే, ఇక్కడ సింహం పులులంతా ఉండదు కదా, దీన్ని నేనే రక్షించాలి అని తాను రక్షిస్తూ చివరి కాలంలో కూడా తన ప్రాణం పోయేటప్పుడు ఈ చిన్న జింకను ఎవరు రక్షిస్తారు అని అనుకున్నాడు. వచ్చే జన్మలో జింకగానే పుట్టాడు. అంటే ఏ ఆ చివరి కాలంలో మనం ఏమనుకుంటున్నామో అలాగే అయిపోతాం అనేది. దాని తర్వాత వచ్చే జన్మలో మళ్ళా మనిషిగా పుట్టినప్పుడు తన యొక్క పూర్వ జన్మను తెలుసుకొని ఆహా ఇలా ఉండిపోయామే అని చెప్పి మళ్ళా భక్తి యోగం చేసి మళ్ళా భగవంతుని దగ్గరికి ప్రాప్యం పొందాడు అనేది. కాబట్టి అంతిమ కాలం చాలా కష్టం. కానీ మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? అంతిమ స్మృతిలో మనకు వస్తుందా భగవంతుని యొక్క ఇదంటే అంతిమ కాలం మనకు మరణించేటప్పుడు ఏదో ఒకటి మనం ఆహా మనవడిని చూడాలి వాళ్ళ పెళ్ళి చూడాలి ఇప్పుడే నాకెందుకు ప్రాణం పోవాలా అనే మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలంటే మనం భగవంతునికి శరణాగతి చేయాలి. అంతిమ కాలంలో స్మృతి నాకు వస్తుందా రాదా తెలియదు, నువ్వే నన్ను చూసుకోవాలి అని శరణాగతి చెయ్యాలి అని ఈ శరణాగతి యొక్క గొప్ప చెప్తున్నారు. ఆ శరణాగతి చేసే ముందే ఈ పాసరంలో ఏంటంటే ఆయన యొక్క తిరువడిలో ఉన్నప్పుడే మన యొక్క జన్మజన్మలుగా చేసిన పాపాలు ఎన్నో పాపాలను భగవంతుడు ఆ యొక్క క్షణకాలం మనకు అనుగ్రహించి అవన్నీ
తీసి మనల్ని రక్షిస్తున్నాడు అని చెప్పేదే. అటువంటి భగవంతుడికి ఎల్లప్పుడూ మనం కైంకర్యం చేయాలి అని, ఎలా కైంకర్యం చేయాలి అనేది వచ్చే పాసురంలో ఆళ్వార్ చెప్తున్నారు అని ఈ పాసురం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. కమల మలర్ పాదం కాండలుమే వెండి ఒళిந்த வீணையாயினவெல்லாம் தொண்டே செய்தென்றும் தோழது வழியொழுக பண்டே பரமன் பணித்த பணி வகையே ஆழ்வார் திருவடிகளே சரண.